press the bell icon on the YouTube app and never miss another update. Hi friends, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఈ వీడియోలో ఇక మీరు క్లియర్గా చూడొచ్చు మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ అయితే మన దగ్గర ఉంది. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్ రివ్యూ తెలుసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒకరికి అయితే దీన్ని గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్లో ఖచ్చితంగా ఒకరికైతే దీన్ని గెలుచుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దీన్ని నేను రీసెంట్లీ రియల్మీ వెబ్సైట్ అయితే తెప్పించాను. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 399 రూపాయలకైతే మనకి మార్కెట్లో దొరుకుతుందన్నమాట. సో మీకు నేను కింద అమెజాన్ లింక్స్, నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్, నెక్స్ట్ మనకి రియల్మీ వెబ్సైట్లో ఉండే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడ వెళ్ళి చెక్ చేయండి. మనం ఈరోజు దీని యొక్క డీటెయిల్డ్ రివ్యూ అంటే మనకి సౌండ్ క్వాలిటీ కావచ్చు, కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనేవి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకి ఏమాత్రం లేదు చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ టాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి కదా. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అప్ వల్ల ఇటువంటి మరెన్నో గ్యాజెట్ అన్బాక్సింగ్స్ రివ్యూస్ అయితే ముందుగా తీసుకొస్తాను. సో మనకి ఏమాత్రం లేట్ చేయకుండా మనం దీని యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఈ రియల్మీ బడ్స్ క్లాసిక్ బాక్స్ అనేది మనకి ఒక ప్లాస్టిక్ వ్రాపర్లో అయితే వచ్చిందనమాట. సో నేను ఆ వ్రాపర్ని అయితే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మనకి బాక్స్ అయితే ఉంది. పైన మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ అయితే రాశారు. కింద మనకి ఇయర్ ఫోన్స్ బొమ్మ అయితే ఉంది. అండ్ అటుపక్క ఇటుపక్క మనకి ఏంటంటే రియల్మీ అని చెప్పేసి రాశారు. బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. 14.5mm లార్జ్ డ్రైవర్, ఆన్సర్ ఎండ్ కాల్స్, హెచ్డి మైక్రోఫోన్, బిల్ట్ ఇన్ కేబుల్ ఆర్గనైజర్, ఇలా కొన్ని వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కింద మనకు చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అవి ఏంటంటే మనకి ఇది ఇంపోర్టెడ్ చూసుకుంటే మనకి జనవరి 2021లో జరిగింది. నెక్స్ట్ ఎంఆర్పీ చూసుకుంటే మనకి ఏంటంటే 699 రూపీస్ అని చెప్పేసింది. బట్ మనకి ఏంటంటే 399 రూపీస్కి అయితే దొరుకుతుంది అనమాట. కింద కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక మనకి ఇంపోర్టెడ్ బై చూసుకుంటే అప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. సో ఇది మనకి అప్పో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి అయితే మనకి వచ్చిందనమాట. సో కింద మనకి కొన్ని సీల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఆ సీల్స్ని అయితే బ్రేక్ చేసి లోపల కంటెంట్స్ ఏమైనా ఉన్నాయో సార్ క్లియర్గా అయితే చెక్ చేద్దాం. సో ఓపెన్ చేయగా మనకి ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా అయితే రాశారనమాట. ఒకసారి మీరు కావాలంటే చదువుకోవచ్చు. వారంటీ కూడా దాంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే ఇంకా లోపల ఉన్నది మనకి ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవాలి. సో కేబుల్ ఆర్గనైజర్తో మనకి నీట్గా ర్యాప్ చేసి అయితే ఇచ్చారు. సో చూసుకుంటే మనకి బిల్డ్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. ఇది మనకు ఓవరాల్ అన్బాక్సింగ్ అయితే. మన రిమైనింగ్ అంతా మనం డీటెయిల్గా రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ గురించి చెప్పుకుంటే మనకి దీని యొక్క డిజైన్ మొత్తం మనకి ఎలా అంటే ప్రీమియం అయితే ఉంటుంది. మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఖచ్చితంగా మనకి సాటిస్ఫై అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి పైన బడ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇదంతా కూడా గ్లాసీ ఫినిష్ అయితే వచ్చి ఉంటుంది. మనకి ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అనమాట. మనకి ఎటువంటి సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ఉండవు. ఎందుకంటే మనకి బడ్స్ అనేవి మనకి ఓవల్ షేప్డ్ ఇయర్ బడ్స్ అనమాట. సో ప్లాస్టిక్ అంతా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి చెవులలో పెట్టుకున్నా కూడా మనకి ఏంటంటే ఆ ఓవల్ షేప్ ఉండడం వల్ల మనకి చెవులో అంత ఈజీగా అయితే పడిపోవని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి వైర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వైర్ క్వాలిటీ అనేది మనకి యావరేజ్ అయితే ఉంటుంది. మనకి మరీ అంత హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో మనం కూడా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ మీకు అప్పర్ పార్ట్ ఆఫ్ ది వైర్ మీకు ఏంటంటే కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది. మీకు లోయర్ పార్ట్ ఆఫ్ ది వైర్ ఏంటంటే మీకు కొంచెం థిక్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అది మీరు గమనించాలి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక్కడ ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు మధ్యలో. సో మాకు ఒక మైక్రోఫోను, ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఈ సింగిల్ బటన్తోనే మీరు మల్టీ ఫంక్షన్ అయితే చేయొచ్చు అనమాట. అంటే మీరు ఏదైనా కాల్ వస్తున్నప్పుడు మీరు దాన్ని ఎత్తచ్చు, పెట్టేయచ్చు. నెక్స్ట్ మనకి సాంగ్స్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. మీరు దీనిలో డబుల్ ట్యాప్ చేశారంటే మీరు నెక్స్ట్ సాంగ్ వెళ్తారు, ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ వస్తారు. నెక్స్ట్ మీరు అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు యాపిల్ అయితే మీరు సిరిని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు కిందకు వచ్చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ రియల్మీ వాళ్ళది ఒక ట్యాగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇదేంటంటే కేబుల్ ఆర్గనైజర్ అని చెప్పుకోవాలి. అంటే మనకి ఇదేంటంటే మనం వైర్ అంతా ట్యాంగిల్ ఫ్రీ అనమాట. అంటే మనకి చిక్కులు పడకుండా మనకి ఇదంతా కూడా కాపాడుతుంది అనమాట. సో మనం వైర్ అంతా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఈ ట్యాంగిల్ ఫ్రీ మనకి కేబుల్ ఆర్గనైజర్ ఇచ్చారు కదా. సో మనం దీని కానీ ఫిట్ చేసేసుకుంటే మనకి ఎటువంటి చిక్కులు పడకుండా మనకి ఇయర్ ఫోన్స్ అనేవి మొత్తం కూడా ఉంటుందన్నమాట. సో అది నెక్స్ట్ మనకి కింద చూసుకుంటే మనకి ఏంటంటే ఒక 3.5mm ఆడియో జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఏంటంటే ఎల్సీ అప్పుడు అయితే రాలేదన్నమాట, అది మీరు గమనించాలి. సో ఎవరైనా హారిజాంటల్గా మొబైల్ పెట్టి గేమ్స్ ఆడేటప్పుడు అటువంటిప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. సో మనకి ఎల్ షేప్ ఉంటే మనకి ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయదనమాట. సో మనకి దీంట్లో వీళ్ళు అయితే ప్రొవైడ్ చేయలేదు, అది ఒక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇది మనకి డిజైన్ టోటల్గా మన డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి సౌండ్ క్వాలిటీ, నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మీకు ఇందా చెప్పినట్టు దీంట్లో మనకి 14.2mm డ్రైవర్స్ని అయితే వీళ్ళు మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో నేను గమనించింది ఏంటంటే దీంట్లో మనం ఒకవేళ ఫుల్ సౌండ్ కానీ మనం కానీ పెట్టుకొని కానీ వాల్యూమ్ పెట్టి ఈ ఇయర్ ఫోన్స్ తీసేసినా కూడా మనకి
సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పెట్టుకొని మీరు ఫుల్ సౌండ్లో పెట్టారనుకోండి, మీ పక్కన ఉండే వాళ్ళకు కూడా మీరు ఏం వింటున్నారు అనేది క్లియర్గా అయితే వినిపిస్తుంది అనమాట. అది నేను గమనించాను దీంట్లో. నెక్స్ట్ మనకి మైక్రోఫోన్ గురించి చెప్పుకుంటే మైక్రోఫోన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ మనకి బటన్స్ కూడా మనకి మొత్తం టాక్టైల్గా అయితే ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్టు ఈ మల్టీ ఫంక్షన్ బటన్తో మనము ఇటువంటి కొన్ని కొన్ని ఫంక్షన్స్ అయితే మనము దీంట్లో అయితే రన్ చేయొచ్చు. సో ఇది మొత్తం మనకి. నెక్స్ట్ మనకి కాల్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మనకి కాల్ క్వాలిటీ క్లియర్గానే ఉంది. దాంతోపాటు మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ మనకి ఖచ్చితంగా డిటెక్ట్ అయితే చేస్తుందన్నమాట. సో మనకి వాయిస్తో పాటు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఖచ్చితంగా దీనిలో అయితే నోటీస్ చేయొచ్చు మీరు. ఇది దీని బోర్డు మనకి సౌండ్ అండ్ ఆడియో క్వాలిటీ గురించి చెప్పుకుంటే. సో నెక్స్ట్ మనము ఈ రియల్మీ బడ్స్ క్లాసిక్ ఒక ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా లైట్ వెయిట్తో అయితే ఉంటుందన్నమాట. మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా మనం చెవిలో పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ మనకి దీంట్లో ఇంకోటి ఏంటంటే మన దీంట్లో గుడ్ బాస్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి మంచి బాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి కేబుల్ ఆర్గనైజర్ అని చెప్పుకోవాలి. మనకి ఇది మనకి రియల్మీ బడ్స్ టూలో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. సో మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్లో కూడా మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఇదిగో మనకు ఒక బెనిఫిట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి కాన్స్ గురించి చెప్పుకుంటే మనకి దీంట్లో నేను చెప్పాను ఏంటంటే మనకి సౌండ్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అంటే మనకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇందా మీకు చెప్పినట్టు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే పికప్ చేస్తుంది అనమాట. సో ఆ రెండు అయితే నేను కాన్స్ అయితే గమనించాను. సో ఇది టోటల్గా ఓవరాల్గా మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ యొక్క డీటెయిల్డ్ రివ్యూ గురించి అయితే. నేను టోటల్గా దీనికి 10కి నేను 7 అయితే రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. మనకి ఎవరైతే ఒక 400 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో దీన్ని తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. కానీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకో 100 రూపాయలు మీరు ఎక్కువగా పెట్టుకోగలిగితే మీకు రియల్మీ బడ్స్ 2 అయితే వస్తుంది అనమాట. సో దీంతో పోల్చుకుంటే మనకి అది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మనకి రీసెంట్గా మనకి రియల్మీ బడ్స్ 2 నియోగా మనకి లాంచ్ అయింది. సో అది కూడా మీకు 499 రూపీస్లో ప్రైస్ బడ్జెట్ దొరుకుతుంది. సో అది కూడా మీకు దీంతో పోల్చుకుంటే మీకు అది కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దాని అన్బాక్సింగ్ నేను ఆల్రెడీ మన ఛానల్ అయితే పెట్టాను, ఒకసారి మీరు చూడకపోతే అడగలి చూడండి. సో ఇది టోటల్గా మన వీడియో అయితే. నెక్స్ట్ మనం గివ్ అవే గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అంతా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు అన్బాక్సింగ్ మొత్తం చూశారు కదా, సో ఈ అన్బాక్సింగ్ మొత్తంలో మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది. సో అసలు లింక్ ఓపెన్ చేయగానే మన కాంపిటీషన్ అయితే వస్తుందన్నమాట. మీకు 3 టాస్క్లు అయితే ఇచ్చాను. సో ఒకటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం. సో సెకండ్ టాస్క్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం. ఎందుకంటే నేను ఎందుకు ఫాలో అవ్వమని చెప్తున్నానంటే మన ఛానల్లో నేను ప్రతి టెక్ న్యూస్లు కావచ్చు, నెక్స్ట్ మనకి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని వీడియోస్గా చేసి పెట్టట్లేదు నేను చేసి పెట్టట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్లో అప్డేట్గా ఉండేవాలి అనుకుంటే మీరు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే అక్కడ నేను స్టోరీస్ రూపంలో, నెక్స్ట్ మనకి పోస్టుల రూపంలో పెడుతున్నాను కాబట్టి. సో మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు థర్డ్ టాస్క్ ఏంటంటే మన టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వాలి. సో మన ఛానల్ నేమ్ ఏంటంటే ఎస్ఏ తెలుగు టెక్ డీల్స్ అని చెప్పేసి కొడితే మీకు వస్తుందన్నమాట. సో దీన్ని ఎందుకు ఫాలో అవ్వమని చెప్తున్నానంటే మీకు ఏదైనా అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు మంచి లూటింగ్ డీల్స్ అని కనిపిస్తే నేను ఖచ్చితంగా వాటిని అక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. అప్పుడు మీరు ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే మీకు చాలా డబ్బులు సేవ్ అవుతాయి. సో అటువంటి డీల్స్ కోసం మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇది ఈ 3 టాస్క్లు కంప్లీట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ గివ్ అవే అయితే పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఈ గివ్ అవే అనేది మనకి ఆగస్ట్ 14 వరకు అయితే రన్ అవుతుంది అనమాట. సో ఆగస్ట్ 14 రోజు ఈ కాంటెస్ట్ ఎండ్ అయిపోతుంది. సో ఆగస్ట్ 15 రోజు నేను విన్నర్స్ అయితే డిసైడ్ చేసి, సో ఎవరైతే దీన్ని విన్ అవుతారో వాళ్ళకి నేను దీన్ని పంపిస్తాను అనమాట. సో నాకు 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, విన్నర్ ఎవరైతే అవుతారో. సో మీరు దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే నేను దీన్ని మీకు పంపిస్తాను. ఇదిగా టోటల్గా మనకి రియల్మీ బడ్స్ క్లాసిక్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ రివ్యూ అన్న గివ్ అవే గురించి అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి గ్యాజెట్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.